తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ముందుకొచ్చి సమస్యలను చెప్పుకుంటున్నారని, ఏ నియంతృత్వం లేకుట ప్రజాపాలన సాగుతోందని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. పితృ అమావాస్య సందర్భంగా రాష్ట్ర సాధన కోసం ఆశువులు బాసిన అమరులకు నివాళులర్పించారు. కేసీఆర్ పుణ్యమాని 5 లక్షల కోట్ల అప్పులను భరిస్తూ ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలనకు కొన్ని అడ్డంకులున్నాయన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. తెలంగాణలో పిత్తర్ల అమాస ఒక ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు జనసమితి ప్రతి ఏటా కూడా బియ్యాన్ని అందిస్తుంది. ఈ ఏటా కూడా అమరలను తలుచుకుంటూ పెత్తర్ల అమాస సందర్భంగా బియ్యాన్ అందించే కార్యక్రమం అయితే ఉంది. ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. సార్, ఏంటి సార్ బియ్యాన్ని అందించారు అమరవీరులకు, తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము చెప్పేది ఒకటే, మనం ఇవాళ ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నామంటే దాని వెనకాల అనేక మంది త్యాగాలు ఉన్నాయి. ఆ త్యాగాల పునాది మీద ఏర్పడిన రాష్ట్రం ఇది. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అమరవీరులు ప్రాణత్యాగం చేసిండ్రు. వాళ్ళు ప్రాణత్యాగం చేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళిండ్రు. అటువంటి అమరవీరులను మనం మర్చిపోతే మన చరిత్రను మనం మర్చిపోయినట్టే లెక్క. అందుకని వారిని స్మరిస్తూ ప్రతి ఏటా మేము ఈ బియ్యం ఇచ్చే కార్యక్రమం పిత్రమాస రోజు చేస్తున్నాం. ఇవాళ కూడా వారికి బియ్యం ఇచ్చి వారిని స్మరించుకోవటం మేము ఇవాళ తెలంగాణ జనసమితిగా మేము ఒక ప్రయత్నం చేసాం. ఎట్లా ఉంది, 10 ఏళ్ళ దాదాపు 7 ఏళ్ళు కావస్తుంది ప్రభుత్వం ఏర్పడి, ఎట్లా ఉంది ప్రజా పరిపాలన? ఒకవైపు హైడ్రా మీద అనేక విమర్శలు వస్తున్నాయి, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎట్లా చూస్తారు? మొత్తం మీద చూసినప్పుడు పరిపాలన బాగుంది, వేధింపులు లేవు, ఒక స్పష్టమైనటువంటి ప్రజాస్వామిక వాతావరణం ఉంది. ఎవరి కష్టాలు చిన్నపోయి ప్రభుత్వానికి చెప్పుకోగలుగుతున్నారు, వాళ్ళు కూడా వింటున్నారు, సాధ్యమైనవి పరిష్కారం చేస్తున్నారు. అదేవిధంగా రెండవది ముఖ్యమైన విషయం ఏంటంటే, కార్యక్రమాలు చేస్తే గతంలో వేధింపులు ఉండేవి, ఫోన్ ట్యాపింగు, వెంటాడి అరెస్టులు చేయటం, కేసులు పెట్టడం. ఇవాళ మరి అదృష్టవశ ఈ పరిస్థితులు మారినాయి. మనం అందరం కలిసి కష్టపడి మనం గెలిపించుకున్న ఈ కాంగ్రెస్ పాలనలో ఈ వేధింపులు లేవు, ఫోన్ ట్యాపింగులు లేవు, తర్వాత వెంటబడి అరెస్టులు చేసి కేసులు పెట్టడం కూడా లేదు. ప్రశాంతంగా ఉన్నాం అందరం కూడా. ఇది కూడా ఒక మంచి పరిణామంగా భావిస్తున్న కొన్ని మంచి పథకాలు కూడా అమలైనాయి. కొన్ని ఇంకా అమల్లోకి రావాల్సి ఉన్నాయి, దానికోసం కూడా ప్రయత్నం జరుగుతున్నది. అయితే ఒక ఆటంకం ఎక్కడుందంటే, గత ప్రభుత్వం ఖజానాన్ని ఖాళీ చేసింది, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. ఒక 50,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉంటే దాదాపు 3 లక్షల కోట్ల పైన అప్పు ఉంది. ఇంత అప్పు ఈ 3 కాదు, ఇంకా పైన 5 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇంతటి అప్పును మరి నెత్తి మీద వేసిపోవటం వల్ల ఇవాళ కొంత ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఇన్ని ఇబ్బందులను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు సాగటం కూడా నా దృష్టిలో ఒక మంచి పరిణామమే. ఇంకా కొన్ని ఇది ఉన్నాయి, సమీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి. హైడ్రా విషయంలో ఏంటంటే, మొత్తం మీద చెరువుల పరిరక్షణకు ఎవరు వ్యతిరేకం కాదు. చెరువులు, ప్రభుత్వ భూములు, నాలాలు, వాగులు, నదులు పరిరక్షించుకోవాలి, ఎవరు కాదంటలేరు. వాటిని కాపాడుకోకపోతే నీళ్లు మన ఇంటికి వచ్చేటట్టు ఉన్నాయి, అది అవసరం. కానీ జరుగుతుంది ఏంటంటే, పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు పైసా పోగేసి ఎన్నో చిన్న ఒక టికానా ఏర్పరచుకుంటారు, వాళ్ళ జీవితం ఆగమైతే మాత్రం అందరూ బాధపడుతున్నారు. అది కూడా బాధ నష్టం జరగకుండా ప్రభుత్వం చేస్తే బాగుండు కదా, వాళ్ళకు కూడా ఏదన్నా ఆధారం చూపించకుండా వాళ్ళ ఇల్లు కూల్చటం మంచిది కాదు కదా అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. మరి మనకు అర్థమవుతున్నంత మేరకు ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గ్రహించి కొంతకాలం ఆపుదామనే నిర్ణయానికి రావటం అది మంచి పరిణామం. ఆలోచించుకోవాలి, ఆలోచించుకొని కార్యక్రమం ఆపద్దు, కానీ ఆలోచించుకొని పేదలకు మధ్యతరగతికి నష్టం జరగకుండా కార్యక్రమాన్ని తయారు చేసుకోవాలి. అది ఎట్లా చేయాలనేది అందరినీ సంప్రదించి ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో కార్యక్రమం తయారు చేసుకోగలిగితే ఈ ఇబ్బందులు కూడా ఉండయని చెప్పి నేను భావిస్తాను. గత ప్రభుత్వంలో ఇదే చెరువుల పరిరక్షణ కావచ్చు, మూసి ప్రక్షాళన కావచ్చు, కేసీఆర్ ఒక ప్రత్యేకమైన కమిటీలు వేసిండ్రు, దాని మీద కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది, అసెంబ్లీలో కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు. ఇప్పుడు అదే పరిరక్షణకు ఈ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ ముందుకు వెళ్తుంటే ఇవాళ వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మూసి పరిసర ప్రాంతాలన్నీ కూడా కేటీఆర్ నిన్న నుంచి తిరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ రాజకీయాలు ఎట్లా చూస్తారు? ఉంటాయి కదా, ఇవాళ నిన్న మొన్నటిదాకానేమో కూలగొట్టాలి, లేపాలి అని నిర్దాక్షిణ్యంగా ప్రజలను తమ ఇళ్లలో నుంచి ఖాళీ చేయించారు.
మల్లన్న సాగర్ అప్పుడు మేము మస్తు ముత్తుకున్నాం, ఇంతగానో కూలగొట్టకండి మంచిది కాదు, మీరు ఏదో కొంత చిన్నది 7-8 టీఎంసీలో నీళ్ళు నిలుపుకునే వసతి ఉంటే చాలు, అంతకంటే పెద్ద చెరువు వద్దు అని అంటే కూడా వినకుండా వాళ్ళు 50 టీఎంసీల చెరువు తయారు చేశారు. అది ఇప్పటికీ 10-15 టీఎంసీలు మించి నీళ్లు నింపుతలేదు. మరి నీళ్లు అంతకంటే మించి మనం ఉపయోగించుకోలేమని అనుకున్నప్పుడు అంత పెద్ద చెరువు ఎందుకు కట్టాలి, ఎందుకు ఖాళీ చేయించాలి? ఇక అప్పుడు ఎవరు చెప్పినా వినకుండా పోచమ్మ సాగర్ అట్లనే చేసినారు. ఇవాళ మనం ఆ నిర్వాసితుల దగ్గరికి పోయి చూస్తే చాలా దుఃఖం తప్ప ఇంకోటి లేదు. ఆడ దుఃఖం వాళ్ళ కన్నీళ్ళు ఏరులై పారుతున్నాయి. ఆడపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యధ, ఒక్కొక్క రకమైన బాధ, ఇంకా సహాయం కూడా పూర్తిగా అందలేదు వాళ్ళకి. ఇట్లాంటి ఒక సమస్యలు సృష్టించినటువంటి వాళ్ళు చెప్తే ఆ మాటకు విలువ ఉంటుంది. కానీ తప్పకుండా ప్రభుత్వం ఏం చేయాలంటే ఆ మూసి ఒడ్డున ఉన్నటువంటి ప్రజలతో కలిసి పనిచేస్తున్న స్వచ్ఛంద సంఘాలు పౌర సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరితో కలిసి మాట్లాడి వాళ్ళందరి అభిప్రాయాలను తీసుకొని దాని ప్రకారం ప్రభుత్వం నడుచుకుంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటాను. సో ఇది మొత్తం మీద ఈ ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. గతం కంటే కూడా ప్రజలు చాలా స్వేచ్ఛగా ముందుకు వెళ్ళి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సమస్యలు కూడా చెప్పుకునేంత పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఈ నిరంకుశత్వం కావచ్చు, ఈ పెత్తనం కావచ్చు, ఈ ఏదైతే గత కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పెత్తనాలన్నీ కూడా ఈ ప్రభుత్వంలో స్పష్టంగా లేవు. ఒక స్వేచ్ఛగా ప్రజా పరిపాలన కొనసాగిస్తుంది, కాకపోతే కొన్ని అంశాలు సవరించుకొని ప్రజల్లోకి ముందుకు వెళ్తే మాత్రం బాగుంటుందనే తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. వీడియో జర్నలిస్ట్ గౌస్తో వెంకట్ బిక్టీవీ హైదరాబాద్.